రేపు మార్నింగ్ చాలా క్రౌడ్ ఉంది సార్, బాగా ఈ టైంలో చక్కగా అమ్మో ఇవన్నీ స్టాల్సే, అన్ని బుక్ స్టాల్స్ అమ్మో ఇలా తినా. ఓ అరే సార్, ఈ పబ్లికేషన్స్ ఎవరివి? ఇదే లైన్ లో కూర్చోన్నారు సార్, చెప్పారా చేస్తారు బయట జిన్నూరు నాన్నగారు వాళ్ళు ఇచ్చారు పుస్తకాలు. జిన్నూరు నాన్నగారు దేవుని పట్టు నాన్నగారు వాళ్ళు, ఆ నాన్నగారు వాళ్ళ వాళ్ళ పబ్లికేషన్ సార్, వాళ్ళు వచ్చి ఇచ్చారు మా అమ్మేసిన. ప్రభు ప్రభు నా తను 200 అవి ముద్దు చిల్లర కావడం మళ్ళీ డబ్బులు మళ్ళీ ఇద్దరు. ఆ భారతీయ దేవుడు చూడండి అలా అయిను ఇనుము ఇంత లాస్ట్ లో చూస్తాం భారత్ చూస్తాం లాస్ట్ లో వస్తున్నా ఒక్క నిమిషం సార్. మన మహర్షులు ఇలా స్వామి మొత్తం అది నా దగ్గర ఉంది. మానవ మహర్షులు చాలా అద్భుతమైన మాట. చరిత్ర మనకు నేర్పిన గుణపాఠం ఒకటి ఉంది, ఒక జాతి క్షేమం, శక్తి, పురోగమనం, క్షయము ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి. ఆ జాతికి ఉత్తమ లక్షణాలు కలిగిన ఒక సనాతనమైన సంస్కృతి అంటూ ఒకటి ఉంటే దాన్ని పరీక్షించుకోవడం అనుసరించడం అతి ముఖ్యం. ఇది 1, 2, 3 చూడండి మీకు ఎంత బ్యాలెన్స్. శివానందం
రౌండ్ ఫిగర్ అయింది అన్ని కలిపి పెట్టండి, అన్ని కలిపి పెడతాను సార్, సరిపోతుంది రైట్. ఎందుకంటే పుస్తకం మస్తకానికి ఆహారం, ఎవరైనా బాగుపడడానికి ఎవరైనా పాడవడానికి పుస్తకాలు మార్గం చూపిస్తాయి. ఎలా అంటే మనం పాజిటివ్ మెంటాలిటీ కలిగి ఉంటాం, సహజంగా మన బ్లడ్లో అది ఉంటుంది. అందుకని చూడండి, ఒక హిందువు మాత్రమే ఇలా రాయగలడు. ఎవరు రాశారు? ఓ హిందూ మాత్రమే ఇలా చూడగలడు దృష్టి, అవునా? మరి ఒక గొర్రె కింద మారినోడు చూడగలడా? వాడు మహాత్ముని కూడా మహాత్ముడు గారు చూడ్డాడు, మా పార్టీలో రాకపోతే నాశనం అండి. కాబట్టి ఈ దృష్టి ఉంది చూసారా, ఈ దృష్టికోణం, ఈ దృష్టికోణం అలవాటు కావాలి. నా దగ్గరికి ఒక గొర్రె వచ్చింది, పేరు లక్ష్మీపతి. ఎందుకు వచ్చి ఎప్పుడు 4 ఏళ్ల క్రితం, సార్ మీరు మమ్మల్ని ఉతికి ఆరేస్తున్నారు, అలా పెట్టండి సార్, అది సార్ ఇచ్చాను. సరే నేను మా గురువు గారు ఇలా అన్నారయ్యా మీ యేసు గురించి, నీ పేరు లక్ష్మీపతి కదా, ఇక లక్ష్మీపతి గురించి మంచి మాటలు చెప్పు, ఉండే తిరుపతిలో కదా అన్న. సో అందుకని పాజిటివిటీ పెంచేదాన్ని మనం ప్రమోట్ చేయాలి. అందుకే మాదోటి కరెక్ట్, మిగిలినంతా నాశనం చేస్తా అనేది మనకి ఎందుకు, అది నాశనం కావాలి. అడుగు పెట్టించి వెళ్ళిపోదాం. ఇప్పుడు సమయం భోజనం ఎక్కువ కాదు, మళ్ళీ వద్దాం. ముందు ఒక లుక్ వేసేస్తే వెళ్దాం, ఇక్కడ ఇదే కదా మెయిన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, మీ ఆశీర్వాదం కావాలంటే. మీరు ఎక్కడ? మాది ఆంధ్ర అండి, కంచిచర్ల, కృష్ణాచర్ల వచ్చా మిమ్మల్ని చూసాను, అందుకే ఇప్పుడు మీకు వస్తుందేనే దర్శనం చేస్తున్నాను. చల్లని గాలిలో చల్లని మనసుతో నేను నేను. ఏం పేరు మీ పేరు? నా పేరు నరసరావు అండి, అంటే రాధాకృష్ణ పరమ ఇదే ఇది పిరమిడ్ కూడా కడుతున్నాం అండి. మీ ఆశీస్సులు ఒకటి ఉంటే చాలు, అంతా రాధమ్మ కృష్ణుడే చూస్తారు. మొన్నే నందిగా వచ్చాము. ఓకే ఓకే. కార్తీక కోటి మీద తెలుసు, అమ్మో పేరు బాగుంది. ఇది 150 నిలువు 160 నాలుగు వైపులా 160 టోటల్ బై అదే అదే కట్టాల్ అంటారా ఈ ఏరియా? కట్టాల్ విలేజ్, విలేజ్ కట్టాల్ ఊర్లో హనుమాపల్లి విలేజ్ లో దీనికి సారు కైలాసపురి చెప్పులు వద్దాం. ఏమి అక్కడ మొబైల్ సర్వీస్ చెప్పులు ఇక్కడ ఇప్పండి సార్, ఇక్కడ ఇప్పండి సార్, సాలు 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 కూర్చున్నా. బంగారు తల్లి బాగుంది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, పెట్టారా పేరు? మేడం హాయ్,
సార్ హరే కృష్ణ. హరే కృష్ణ సార్. డొనేషన్ సార్ కావాలని అడిగాను సార్. బ్లెస్సింగ్ డొనేషన్. ఒక మనిషికి 50 రూపాయలు వీడియో తీసుకోవడదంటే ఆపేది. అది ఆపేది.